ఇంటి దగ్గరే కూర్చొని గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఆన్లైన్ శిక్షణ పొందవచ్చు మాస్టర్ అడ్వైజ్ యాప్ తో. చెట్లు పుట్టలు ఎక్కడం పిల్లలకు సరదా అయితే కొండలు గుట్టలు ఎక్కడం యువకులకు సరదా. ఆ సరదాలో పడి ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. అలాంటి ప్రాణభయంలో పడ్డాడు ఒక యువకుడు. బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి నరక యాతన అనుభవించాడు. ప్రాణం ఉంటుందో పోతుందో అని బెంబేలెత్తిపోయాడు. పోలీసుల సహకారంతో క్షేమంగా బయటపడ్డాడు. తిరుమలగిరి ఠానా పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన నెల రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన రాజు ఉదంతాన్ని గుర్తుకు చేస్తోంది. ఇంతకీ ఈ రాజుకు ఏం జరిగింది? సరిగ్గా నెల రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో సరదాగా అడవికి వెళ్లిన రాజు రాళ్ల మధ్య ఇరుక్కుపోయి 2 రోజులు నరకం చూశాడు. పోలీసులు గ్రామస్తుల కష్టంతో రాజు బతికి బట్ట కట్టాడు. అదే తరహాలో మరో రాజు రాళ్ల మధ్య చిక్కుకున్నాడు. అందమైన బండరాయిని చూసి ఆశ్చర్యపోయాడు. దానిపైకి ఎక్కాలని సరదా పడ్డాడు. ఆ సరదా కాస్త వికటించి రాజును ప్రాణ సంకటంలో పడేసింది. మహారాష్ట్రకు చెందిన రాజు పని కోసం సిటీకొచ్చాడు. తిరుమలగిరి కెన్ కాలేజ్ దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద బండరాయి అతన్ని ఆకర్షించింది. బండపైకి ఎక్కి పట్టు తప్పాడు. పక్కనే మరో రాయి కూడా ఉంది. ఆ 2 రాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు. పెద్దగా కేకలు వేశాడు. రాజు అరుపులు విన్న స్థానికులు రాజును గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు కానిస్టేబుల్స్ వచ్చి రాజును బయటకు తీశారు. తాళ్లు కట్టి అతి కష్టం మీద బయటకు లాగారు. హమ్మయ్య, బతికి బయటపడ్డాను అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు రాజు. ఒంటిపై చిన్న చిన్న గాయాలు ఉండడంతో అతన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కోలుకున్నాక అక్కడి నుంచి సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి రైలెక్కించారు పోలీసులు. సరదాల కోసం, సెల్ఫీల కోసం కొండలు గుట్టలు ఎక్కుతూ ప్రమాదాలు కొని తెచ్చుకునేవారు చాలామందే కనిపిస్తారు. గతంలో ఎన్ని అనుభవాలున్నా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. ఎక్కే ముందు కాస్త ఆలోచించండ్రా, దాని చుట్టూ ఎలా ఉందో గమనించండ్రా, తొందరపడి ఎక్కి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోకండి, ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అంటూ సూచిస్తున్నారు స్థానికులు, పోలీసులు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.